నమస్కారం ఇన్క్లాబ్ న్యూస్ కి స్వాగతం నేను దివ్య ఇవాల్టి ముఖ్యాంశాలు టిఎస్ ఐపాస్ ద్వారా సరళతరం వాణిజ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఈ సిటీలో విప్రో సంస్థ నూతన పరిశ్రమల మంత్రి కేటీఆర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అజిం ప్రేమ్జీ వంటి వ్యక్తి మన మధ్య ఉండటం గొప్ప విషయమన్నారు ఆయన జీవితం అందరికీ అనుసరణీయం మంచి పాఠం లాంటిది అని కొనియాడారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండేలా ఆయన తత్వం అందరికీ ఆదర్శమన్నారు ఈ పరిశ్రమ ద్వారా 900 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు విప్రో పరిశ్రమలతో స్థానికంగా ఉన్న కొందకూరు మహేశ్వరం ప్రాంతంలోని యువతకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కేటీఆర్ వివరించారు నాగార్జున సాగర్ నీటి వినియోగంపై కృష్ణా బోర్డుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేయడంలో అర్థం లేదని తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు సాగర్ జలాలను ఉపయోగించి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తుండడంలో నిజం లేదన్నారు అసంబంధ ఆరోపణలతో ఏపీ తన గౌరవం దిగజార్చుకుంటుందని వ్యాఖ్యానించారు రాష్ట్రానికి సాగర్ నుండి ఎక్కువగా తాగునీటి అవసరాలు ఉన్నాయని వెల్లడించారు పవర్ డ్రిగ్ను కాపాడుకునేందుకు 5-10 నిమిషాల మించి నీటిని వినియోగించుకోలేదని వివరణ ఇచ్చారు శ్రీశైలం నుండి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి ఆపేసిన ఏపీ ఇప్పటికీ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని ఆరోపించారు తాము ఎప్పుడూ ఈ విషయంపై ఫిర్యాదు చేయలేదని ప్రతిదానికి ఏపీ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రధానమంత్రి మోదీతో గంటకు పైగా సమావేశమయ్యారు ఈ మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లిన సీఎం జగన్ సాయంత్రం హస్తిన చేరుకున్నారు ప్రధాని మోదీని కలిసి కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించినట్లు తెలుస్తోంది పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి గురించి ప్రస్తావించారని సమాచారం రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది రెవెన్యూ లోటు తెలంగాణ నుండి రావాల్సిన నిధులపై చర్చించినట్లు సమాచారం ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాసంతో పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం నెలకొంది తప్పనిసరి పరిస్థితుల్లో పాక్ ప్రధాని జాతీయ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది అయితే ఈ సంక్షోభం వెనుక విదేశీ శక్తుల కుట్ర ఉందని ఇమ్రాన్ బలంగా వాదిస్తున్న విషయం తెలిసిందే తాజాగా రష్యా కూడా ఈ ఆరోపణలను సమర్థిస్తూ అమెరికాపై మండిపడింది పాక్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ కుట్ర జరుగుతుందని ఇమ్రాన్ ఇటీవల ఆరోపించారు దీనిపై రష్యా విదేశాంగ మంత్రి స్పందిస్తూ దీని వెనుక అగ్రరాజ్యం హస్తం ఉందని ఆరోపించారు ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్యను ప్రారంభించిన తొలి నాళ్లలో పాక్ ప్రధాని మాస్కోలో పర్యటించారు ఇప్పుడే ఇమ్రాన్ను శిక్షించాలని అమెరికా నిర్ణయించుకుంది ఆ ఫలితమే ఆయనపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రయత్నం జరిగింది అని అన్నారు ఓవైపు ఆర్థిక ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ఇప్పుడు రాజకీయ సంక్షోభం నానాటికి తీవ్రంగా మారుతుంది అధ్యక్షుడు గోటాబాయ రాజపక్స సంకీర్ణ ప్రభుత్వం నుండి కొన్ని మిత్రపక్షాలు వైదొలిగాయి దీంతో పార్లమెంట్లో రాజపక్స పక్షం మెజార్టీ కోల్పోయినట్లయింది మరోవైపు 24 గంటల్లోనే ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అలీ సర్బీ నేడు ఆ పదవికి రాజీనామా చేయడం గమనార్హం అధికార శ్రీలంక పోడుజన పెరమున నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నామని 42 మంది ఎంపీలు మంగళవారం ప్రకటించారు వీరిలో సొంత పార్టీకి చెందిన 12 మందితో పాటు శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన 14 మంది ఇతర మిత్రపక్షాలకు చెందిన సభ్యులు ఉన్నారు ఇక నుండి తామంతా పార్లమెంట్లో స్వతంత్రులుగా ఉంటామని తెలిపారు మా పార్టీ ఇక నుండి ప్రజల వైపే సంకీర్ణ ప్రభుత్వాన్ని మద్దతు ఉపసంహరించుకుంటున్నాం అని ఫ్రీడమ్ పార్టీ నేత మైత్రిపాల సిరిసేన వెల్లడించారు ఉక్రెయిన్ సంక్షోభంలో సామాన్య ప్రజలు మానసికంగా అలసిపోతున్నారు తాము మరణిస్తే తమ పిల్లలు ఎలా బతుకుతారని మనసులోనే ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు తమకు ఏదైనా అయితే పిల్లలను గుర్తించడానికి వీలుగా వారి శరీరాలపై వివరాలు రాసి పెడుతున్నారు ఈ క్లిష్ట సమయంలో కూడా ఐరోపా గ్యాస్ కోసం చర్చలు జరుపుతోంది అంటూ ఓ జర్నలిస్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ చిత్రంలో 3 ఏళ్ళు కూడా ఉండని చిన్నారి వీపుపై కుటుంబ వివరాలు రాసి ఉండటం కనిపిస్తుంది దీనిని 3 రోజుల క్రితం ఆ చిన్నారి తల్లి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది ఈ దృశ్యంపై నెటిజన్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు ఫిబ్రవరి 24 రష్యా ఉక్రెయిన్పై దురాక్రమణ ప్రారంభించిన దగ్గర నుండి ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి ఈ యుద్ధం ముగిసే లోపు ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అని ప్రపంచం మొత్తం కలవరపడుతుంది 2వసారి గ్రామీ అవార్డు అందుకున్న రికీ కేస్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు ఆదివారం అవార్డును అందుకున్న సందర్భంగా మోదీ రికీని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు
విశేషమైనా ఘనత సాధించినందుకు శుభాకాంక్షలు భవిష్యత్తులో ఇలాంటివి మరెన్నో సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు అనంతరం రిక్కీ ప్రధాని ట్వీట్ ను షేర్ చేస్తూ రీట్వీట్ చేశారు ప్రధాని నుండి ప్రశంసలు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది మాటలు రావడం లేదు 7 సంవత్సరాల క్రితం నేను మొదటిసారి గ్రామీ అవార్డు అందుకున్నప్పుడు మీరు నన్ను పర్యావరణ పరిరక్షణ వైపు అడుగులు వేయించారు మీ ఆశీర్వాదానికి ధన్యవాదాలు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలిపారు చైనా ఆర్థిక రాజధాని షంఘైలో లాక్డౌన్ ను నేడు మరోసారి పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు దీంతో ఈసారి నగరంలో 2.5 కోట్ల మంది జనాభా మొత్తం కొన్నాళ్ళు ఇళ్లకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది ఇప్పటికి నగరంలో తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో తీవ్ర ఆంక్షలు విధించారు కానీ తాజాగా నగరం మొత్తం కఠిన ఆంక్షలను విధించారు కానీ తాజా నిర్ణయం నగరం మొత్తానికి వర్తిస్తుంది చైనా ఆర్థిక రాజధానిగా పేర్కొన్న ఈ నగరంపై కరోనా వైరస్ పంజాబ్ విసరడంలో రోజువారీ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కఠిన నిబంధనలు ఇప్పటికీ అమల్లోకి ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఇంటి బయటకు రావడానికి కూడా వీల్లేదు దీంతో ఇక్కడ వారు ఆహారం తాగునీటిని కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారు ప్రస్తుతం నగరంలో వైరస్ కట్టడిని చేయడం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ అని అధికారులే స్వయంగా అంగీకరిస్తున్నారు దేశంలో కరోనా వైరస్ పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తుంది ముందు రోజు 1000 లోపే నమోదైన కొత్త కేసులు తాజాగా 800కు దిగువగా చేరాయి 50కి పైగా మరణాలు సంభవించాయి మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం సోమవారం 400,000 మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 795 మందికి పాజిటివ్గా తేలింది పాజిటివిటీ రేటు 0.17% చేరుకుంది కేరళ మునుపటి గణాంకాలను సవరించుకోవడంలో మృతుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తుంది 24 గంటల వ్యవధిలో 58 మరణాలు నమోదయ్యాయి అందులో కేరళ వాటినే 56 ఇక నిన్న 1280 మంది కోలుకున్నారు క్రియాశీల కేసులు మరింత తగ్గి 12,000కు దిగివచ్చాయి 2027 ప్రారంభం నుండి 4.30 కోట్ల కరోనా కేసులు రాగా అందులో రికవరీ రేటు 98.76% చేరి ఊరటను కలిగిస్తోంది ఇవాల్టి వెండి మరియు బంగారు ధరలు మీకోసం 22 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారు ధర 47,800కు చేరితే 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారు ధర 52,140కు చేరింది మరియు కిలో వెండి 66,300 వద్ద ఉంది ధన్యవాదములు ఇవాల్టి వార్తలు ఇంతతో సమాప్తం నమస్కారం మై ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పై ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ టేక్ కేర్